వాడుకున్నావు గీడుకున్నాను మంచి మాటలు మాట్లాడు ఓకేనా? ఇన్ని రోజులు వీడియోస్ లో గాని ఇట్లా మై లవ్ మై హస్బెండ్ చూసి చూసి వెళ్ళిపోతుంది ఆకాశం నా బాధ కొడుకప్పుడు అక్క ఇప్పుడు కాదు నాకు మను అంటే నాకు ఇష్టం నాకు అంతే మిగిలేను నా ప్రాణం నీకోసం కొడసారి నేనైతే నీకు లవ్ చేస్తున్నా నేను నీకు కావాలా వద్దా తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే మంచిది ఏం అవసరం లేదు ఒకే పరీక్ష రాసిన ఒకే జవాబై సో గాయస్ ఈ రోజు బెస్ట్ ఫ్రెండ్స్ గారు మీరు ఇద్దరు ఘోరంగా బెస్ట్ ఫ్రెండ్స్. సో గాయస్ మ్యాటర్ ఏంటి అంటే మనగాడు చాలా రోజులు అయింది వీడియోలు కొట్టాక ఆయన వీడియోలు చెయ్యక ఆయన వాడి ఛానల్ వీడియోలు వాడు కూడా చాలా రోజులు అవుతుంది గాయస్ ఎందుకంటే బాగా బిజీగా రెస్టర్ వాడే చూసుకుంటున్నాడు ఈ మధ్య కాలంలో రిసీవ్ వాళ్ళకి సెట్ కానప్పుడు. సో గాయస్ అందుకోసమే ఈరోజు దీంతో పాటు నువ్వు ప్రపోజ్ చేస్తే కుదరదు కదా ఎందుకంటే మన సో అందుకే దాంతో ప్రపోజ్ చేపిద్దాం మనగాడికి. నాన్నగాడికి ఏమో నాకు నువ్వు వద్దు నాని నాకు నీతో ఉండాలి అనిపిస్తుంది నేను మనతో వెళ్ళి మనతోనే ఉండిపోతా నాడు లింకులు పెట్టారు లాస్ట్ టైం మొడ్డ ఊడిపినావు కానీ దాని లైఫ్ ఆల్రెడీ లాస్ట్ టైం ఒక ప్రాంక్ మనగాడికి నన్ను పండు ప్రపోజ్ చేసిడు గుర్తుండవు ఇల్లాలి ప్రాంక్ చేపించి అప్పుడు మనగాడికి ఆడ మనగాడికి అప్పుడు వీడియో అంటే స్టార్టింగ్ మనం వీడియో కొట్టిందంటే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గారు వీడియో కొట్టడం అంటే భయం వేస్తుంది మాతో వీడియోలు కొట్టడం తర్వాత తర్వాత ఇక మెల్లగా అమ్మాయిలు వచ్చినాక తమ్ముడు ఇక్కడ తప్ప కనిపించలేదు అన్ని కాదు. సో ఈ మధ్యకాలంలో వాడు ఎక్కువ తిరుగుతుండని బయట టాక్ వచ్చింది. ఇప్పుడు ఎస్ఆర్ ఫ్యాషన్ ఉన్నోడికి మరి ఇంత హాఫ్ అన్ అవర్ ముందు కాల్ చేసిన తొందర రారా నీతో నీ వల్ల ఇక్కడ గొడవలు అవుతున్నాయి అని చెప్పి కాల్ చేసిన అట్లనే కింద నాన్నగారు కిందకి వెళ్ళండి అప్పలో ఇంట్లో చెప్పి కొడుతాం చెప్పదు ఇద్దరి మీద ప్రాంక్ ఒకేసారి ఇద్దరి మీద అదేంటి మనం నన్ను అట్లా చూస్తావు కదా నాకు ఆ ఫీలింగ్స్ వస్తున్నాయి ఇప్పుడు ఏంది మాట మారుస్తున్నావు నేను నీతో వచ్చేస్తా అంటే నీకు అర్థమైపోయింది నాకు మారే వద్దు నువ్వే కావాలని చెప్పు వెళ్ళొద్దు మనం కొద్ది రోజులు ట్రావెల్ చేద్దాం వీడియోలు చేసుకుందాం అమ్మాయిలు మనం కలిసారే నా పెళ్లి పరిస్థితి అర్థం తీసుకో అడిగితే అది ఇంది నాన్నగారు లవర్ అని వచ్చినట్టున్నావు ఏమైందిరా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది వెళ్ళిపోద్ది ఏమంటా కాదు
నువ్వు నా పక్కన కూర్చోవు కదా, నాటకాలు వాడి మీదకి ఎందుకు కరుస్తున్నావు నువ్వు? మరి ఆడాడు ఆడది కదా, ఒక అమ్మాయికి అంత ఉన్నప్పుడు ఒక మగోడు నాకు అంత ఉండాలి అక్క. మనిద్దరం లవర్స్ ఓకేనా? అరే నిన్ను నాకు నువ్వు అంటే నాకు ఇష్టం నుంచి నాకు నువ్వు అంటే ఇది ఎప్పటి నుంచి ఆమెకి ఇంద్ర అడుగుతున్నావు? నేను నీకు పిలిచిన ఆమె పిలిచిందా నీకు? ఏంటి సేనా, అరే ఆడతా కూడా చెప్పు మరి బ్రేకప్ అని చెప్తున్నాను. బృందు ఎందుకు వాడుకున్నావు? వాడుకున్నావు గీడుకున్నావు మంచి మాటలు మాట్లాడు ఓకేనా? ఇందులో వీడియోస్ లో గానీ ఇట్లా మై లవ్ మై హస్బెండ్ చూసి చూసి వెళ్ళిపోతుంది ఆకాశం నా బాధ కురిసి అంటే చూసినా అంటే చాలా మంది అమ్మాయి వదిలేశారు నన్ను చూసి నా ఎక్స్ గోల్ చాలా మంది వదిలేశారు వాళ్ళకి రమ్మని చెప్పినాను. ఎందుకు రమ్మంటారు కైపా? నాకెందుకో మను అంటే రెండు రోజుల నుంచి క్రష్ అయిపోయింది. కాదు ఏం అవసరం, ఇక్కడ కూసోదా ఇక్కడని అక్కడ నా మనసులో ఉన్న మాట చెప్పినా నేను చెప్పినా చెప్పినా నేను వాడు ముందు చెప్పాను ఒకప్పుడు అక్క ఇప్పుడు కాదు. నాకు మను అంటే నాకు ఇష్టం నాకు అంతే. మిగిలేను నా ప్రాణం నీకోసం కొడసారి అరే కైపా వద్దంటా అంటున్నావు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అని అడగకుండా. అరే నువ్వు మాట్లాడకరా, నువ్వు నా పార్ట్నర్ రా, నువ్వు నా పార్ట్నర్ లాగే ఉండాలి, వాడితో నువ్వు మాట్లాడొద్దు. అక్క పార్ట్నర్ అంటుంది అక్క, పార్ట్నర్ అంటుంది ఏంద్రా బాడకో వాడికి ఏం తెలియదు అక్క, మీరు వాడి దగ్గరికి రాకండి అసలు. అన్ని మాట అననిస్తలేదు. చెప్పురా మను, చెప్పు నువ్వే చెప్పు వాడికి. నేనైతే నీకు లవ్ చేస్తున్నా, నేను నీకు కావాలా వద్దా? తిరిగే దిమ్మా తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే నీకు నా క్లాస్ అంటే చెయ్యక అయితే నువ్వు బయట ఎవరైనా నేర్చుకోవాలి, ఇంట్లోనే ఉన్నా నేర్చుకుంటా. అరేనా
లవ్ ఇవ్వు నా లవ్ మై హస్బెండ్ అని చెప్పి ఇప్పుడు మళ్ళీ నా బెస్ట్ ఫ్రెండ్ ఎవడు నా బెస్ట్ ఫ్రెండ్ అది తినేవాడు. అరే దీంతో నాకే తెలియదు, అరే ముందే చెప్తున్నా నాకేం తెలియదు, నేను ఫ్యాషన్ షో అంటే నాకు నిన్నే నమ్మకం ఉంది అర్థమైందా. మొట్ట కూడా లేదు ఇప్పుడు నా ముందే నా మొట్ట చెప్తున్నావు నా మా బెస్ట్ ఫ్రెండ్ లవ్ మై పార్ట్నర్ నా క్రష్ కొడితే ఎందుకు ఊరుకుంటదరా అక్క? ఇప్పుడు కారణం ఉందా లేదా ఇప్పుడు కొట్టడానికి? మంచిది మంచిది, ఏం అవసరం లేదు, నీలా చూసుకోవాలా చూసుకుంటాను. మనం ఇష్టం అంటది ఏమే ఆయన ఇచ్చిన వాడు ఇష్టం రాసినందుకి కుక్కలు కొట్టాడు కొట్టాం దాన్ని అరే నాకేం తెలుసు రే, నాకేం సంబంధం అక్క పిలిచింది నా ఫ్యాషన్ లో ఉంటే అర్జెంట్ గా రాలని ఫోన్ చేసి కొట్టగరా. మీరు ఎవరు మధ్యలో పాడి నీకు కావాల్సిన మనం కదా వద్దు నేను తప్పేం లేదు చెప్తున్నా. ఈ రోజు నుంచి నాది మనుగడది వాల్ పేపర్ ఉంటది. ఓకే ఏం అవసరం లేదు, అసలు అవసరమే లేదు నాకు. నువ్వు అర్థమైందేసుకో నీ లైఫ్ నువ్వు చూసుకో ఏ నానిగాడే ఇప్పుడు అనుకో చిటికేస్తే అమ్మ గుప్పడే పది మంది వస్తారు అమ్మాయిలు అర్థమైందా? ఏ లైఫ్ తీసుకో నీ అమ్మ నీలా లవ్ చేసా నా బుట్టకే నిన్న మొన్న చెప్పిన మాటలన్నీ ఏం మాట్లాడుతుంది మంచి అమ్మాయి సెట్ చేసి వీడియోలు కూడా అనుకుంటే మంచి అమ్మాయి ఇంకెందుకు దగ్గర భయపడుతుండే అక్కడికేం అర్థం అవుతలేదు అక్కడికేం అర్థం అవుతలేదు. ప్రాంక్ రాదే ప్రాంక్ చేసినాం మరి అంటే డైరెక్ట్ అదే అది ఫీల్ వెళ్ళిపోయింది రాదయ్య నిజంగానే పగుందే మన మీద ఇంత బట్టి గుజ్జింది ఏడుస్తాడు పోయాడు సార్ పక్క ఏడుస్తాడు చెప్పండి చెప్పు వచ్చేసరికి అది మీ ఛానల్ లో పట్టుకోరా నెక్స్ట్ వీడియో నెక్స్ట్ మనగన్ ఛానల్ లో కూడా వీడియోలు పడతాయి గైస్. అంటిల్ దెన్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇది మాత్రం మీ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే మేము ట్రై చేసినాం. పాపం మనగన్ అంత దూరం నుండి ఎంత ఎండలో పిలిపించామంటే నానిగడికి ప్రాంక్ అని చెప్పలేదు, అది పోయి పిల్లవై మాట్లాడేది మిస్టర్ మన ఆఫీషియల్ వస్తుంది చూడండి.